हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार। బాక్స్ ఆఫీస్కు దగ్గర ఇండియన్ నంబర్ వన్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి తన రికార్డులకు ఎవరు అడ్డు లేరని మరోసారి నిరూపించుకున్నారు. బాహుబలి 2 మూవీ ఓపెనింగ్స్ నుండి ఎండ్ వరకు ఆల్ టైమ్ ఎపిక్ రికార్డులతో బాక్స్ ఆఫీస్ను చెడుగుడు ఆడేసుకోగా ఆ రికార్డుల దరిదాపుల్లోకి కూడా ఏ సినిమా కూడా రావడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ రాజమౌళి డైరెక్షన్లోనే వచ్చిన లేటెస్ట్ మూవీ ట్రిబులర్ ఇప్పుడు రెండో వీకెండ్లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ని సొంతం చేసుకుని దుమ్ములేపింది. కాగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటివరకు రిలీజ్ అయిన మూవీలో యావరేజ్గా మొదటి 10 రోజుల కలెక్షన్స్ పరంగా బాహుబలి 2 మూవీ ఆల్ టైమ్ ఎపిక్ కలెక్షన్స్ని సొంతం చేసుకుని రికార్డు కొట్టగా తర్వాత ఏ సినిమా కూడా బాహుబలి 2 రికార్డును అందుకోవడానికి కూడా ట్రై చేయలేదు. కానీ ఇప్పుడు ట్రిబులర్ కూడా ఈ రికార్డును కూడా అందుకోలేదు. కానీ బాహుబలి 2 సినిమా తర్వాత సెకండ్ బెస్ట్ కలెక్షన్స్ని అందుకుని సంచలనం సృష్టించింది. బాహుబలి 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల ఓవరాల్గా 525 కోట్ల రేంజ్లో షేర్ని 1050 కోట్ల రేంజ్లో గ్రాస్ను అందుకుని సంచలనం సృష్టించగా ట్రిబులర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులు పూర్తయ్యే టైంకి 497 కోట్ల లోపు షేర్ని అందుకోగా గ్రాస్ లెక్క ఏకంగా 900 కోట్ల రేంజ్లో ఉందని చెప్పాలి. కాగా 10 రోజుల్లో యావరేజ్గా బాహుబలి 2 మూవీకి రోజుకి 105 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ట్రిబులర్ మూవీ రోజుకి యావరేజ్గా 90 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ని సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా హిస్టరీలో యావరేజ్గా మొదటి 10 రోజుల్లో అత్యధిక కలెక్షన్స్ని సొంతం చేసుకుని రికార్డులను సృష్టించగా ఈ రెండు రికార్డులను సొంతం చేసుకున్న ఒకే ఒక డైరెక్టర్గా ఎస్ఎస్ రాజమౌళి నిలిచారు అని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.